నెగ్లిజెన్స్, సీఎం గారు చెప్పినట్టుగా దేర్ ఇస్ ఎ నెగ్లిజెన్స్. మళ్ళీ వచ్చినాయి, తీసినారు మళ్ళీ వచ్చినాయి, తీసినారు మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ అట్లే ఉంటాయి. మళ్ళీ పిలుక వచ్చేసి ఎక్కడ పిచ్చి మొక్కలు లేకుండా ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఆ ల్యాప్సెస్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ 31st వరకు మీరు బాగా విజిట్ రాని, ఆల్ మండల్స్ మన జిల్లాలో వస్తాయి. అన్ని మండలాలకి, అన్ని మండలాలకి టీమ్స్ వస్తాయి. ఐఎమ్ మేకింగ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్. కింద జీపీ స్పెషల్ రోడ్ ఇరువైపులా మొక్కలు ఏవైతే నాటారో, నాటలేదో కార్యక్రమాలు మీకు తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఇది చక్కగా చేయాలి. దెన్ ఐ విల్ రీడ్ అవుట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. ఒకటి, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక బోర్డు పెట్టమని చెప్పినాం. నీ గ్రామ పంచాయతీకి ఒక బోర్డు, నీ బార్డర్లో 4 సైడ్స్ ఉందా, 2 సైడ్స్ ఉందా, 3 సైడ్స్ ఉందా, నీ గ్రామ పంచాయతీకి 2 సైడ్లు ఉంటే రోడ్డు మొక్కలు, ఒక బారెడము 1 మీటర్ 1/2 మీటర్ 3 గార్డ్స్, స్టిల్ 5-6 వెరైటీస్ మీరు వెరైటీ మొక్కలు మంకీ ఫుడ్ బోర్డ్కి 18 అటాచ్ చేసిన స్టాఫ్ అడగండి. ఆయన చేత కాకపోతే ఆయన ఇవ్వకపోతే మమ్మల్ని మంకీ ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, అవి ప్రాపర్గా ప్లాంటేషన్ జరిగినాయా లేదా, దాని గ్రామ పంచాయతీ ఇక ఇమేజిన్ గ్రామంలో ఏం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఈరోజు 24th మీరు పేపర్లో చూసి ఉంటారు, నిన్నటి పేపర్ మొన్న సీఎం గారి సమీక్షలో పల్లె ప్రగతి పైన ప్రతి ఒక్కరు చదివిన వాళ్ళే ఏం చెప్పారండి దాంట్లో, ప్రజలు చాలా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు, మంచిదంటున్నారు, ఈ పని నిరంతరంగా జరగాలి అని అంటున్నారు. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇది నిజం, అబద్ధం కాదు, ఇది నిజం. కానీ కొందరి అధికారుల అలసత్వం, కొందరి సర్పంచులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవటం ఈ కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నాయనేది కూడా కామెంట్ వచ్చింది. వారి మీద కఠిన చర్యలు ఉంటాయని సాక్షాత్ సీఎం గారే పత్రికాముఖంగా చెప్పటం జరిగింది. ఇక దానికంటే ఎక్కువ ప్రభుత్వమే ఆ విధంగా సీరియస్గా ఉంది. సో మీకు బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు. ఐఎమ్ మేకింగ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్, మీకు ఇది రాకూడదని చెప్పి అప్పటికప్పుడు నేను ఊళ్ళు కర్రతో వేస్తూనే ఉన్నాను. మీకు కనీసం ఒక గ్రామ పంచాయతీ ఓడి చేసిన తర్వాత ఇంకో గ్రామ పంచాయతీ చేయబుద్ది కదా, దాంట్లో ఆమె కామన్ సెన్స్ అట్లీస్ట్. మీరు వచ్చి ఉంటారు కదా, మెట్పల్ నుంచి వచ్చి ఉంటారు, ఇటు ధర్మ ప్లాంటేషన్ హ్యాస్ బిన్ డన్, 30 రోజుల్లో 977.3 కిలోమీటర్స్. నేను చెప్పేది కాదు, మీరు రిపోర్ట్ ఆన్లైన్ చూసుకో, అది చేసినట్టు చెప్పడం కాదు కదా, కనబడాలి కదా. ఆ చేసినవి మంచిగా ట్రీ గార్డ్స్ తోటి, పాదులతోటి, ప్రెషూడ్ ఫెన్సింగ్ తోటి, మంచి మొక్కలతోటి కొందరు పెట్టినారు, కొందరు ఒక పెట్టినారు, మళ్ళీ అదే బ్యానెడ్, జానెడు, బాలేడు, ట్రీ గార్డ్స్, దాన్ని పట్టించుకుని ఉండలేడు. ఎవరైనా వస్తున్నారంటే స్టార్ట్ చేస్తారు. ఇస్ ఇట్ నాట్ షేమ్? నీ పక్క గ్రామ పంచాయతీ బాగా చేసి బోర్డు పెట్టుకుని మంచిగా నడుస్తూ ఉంటే నీ పక్క నీ దగ్గర ఏం లేదు. అంటే వన్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, వాట్ ఈస్ ఎగ్జిబిటెడ్ ఇప్పుడు, ఇట్ ఈస్ నాట్ రూల్ అయ్యే అందరూ బాగా చేసినారు కాదు, దేర్ ఇస్ ఎ నెగ్లిజెన్స్. సో నౌ ఇట్ ఈస్ ది టైమ్, టుమారో డే ఆఫ్టర్ హాలిడేస్, ఈ రోజు మధ్యాహ్నం నుంచే యూ హావ్ టు స్వింగ్ టు యాక్షన్. కావాలంటే ఎవరు డిస్టర్బ్ చేయకండి. 26th ఇస్ బాక్సర్ డే అని హాలిడే ఇచ్చారు. ఎవరికయ్యా బాక్సర్ డే? నువ్వు బాక్సర్గా ఏం సంగతి అయింది? ఇంకా పోయి గ్రామాల్లో పడి పని చేయి, హాలిడే ఇంట్లో కూర్చోవడం కాదు. సో ఫ్రమ్ డే ఆఫ్ 26th, 27th, 28th, 29th, 30th, 31st ఏ ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ దాటకూడదు, ఏ ఒక్కరు కూడా మండలి దాటకూడదు, ఏ ఒక్క స్పెషల్ ఆఫీసర్ కూడా జిల్లా దాటకూడదు. దాటిందని తెలిసి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 డేస్ ఒక తపస్సు లాగా, దీక్ష లాగా చేయాలి. దేనికి చేస్తున్నావే? ఒక్కటి చాలా, అదే ముందు చెప్పినా నేను. సో యూ హావ్ టు బి వెరీ సీరియస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇది వస్తుందని నాకు తెలుసు, మీకు చెప్పాను. ఆల్ మండల్ పంచాయత్ ఆఫీసర్స్ ఆర్ దేర్ ఇన్ ద సీఎంస్ కాన్ఫరెన్స్. ఆ రోజు కూడా సీఎం గారు చెప్పారు, ఫర్ లాస్ట్ 1 మంత్ బిఫోర్. అయినా అదృష్టం, ఇంకా టైం వచ్చింది. నేను మధ్యన మళ్ళీ మీకు చాలా పర్యవేక్షణ చేశాం, బట్ స్టిల్ కొన్ని గ్రామ పంచాయతీలో దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. 3 కట్టలు ట్రీ గార్డ్స్ పెట్టి పెట్టాలి. ట్రీ గార్డ్ కూడా వన్యూ ప్లాంటేషన్ ఈజ్ ప్రాపర్లీ, ఎస్, గాలికి వస్తే ఆ ట్రీ గార్డ్ లేచిపోదు. అప్పుడు క్లీనింగ్ చేసి వదిలిపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏ మురికి కాలంలో కూడా నీరు నిలువ ఉండకూడదు, సాఫీగా వెళ్ళిపోవాలి కింది. దాంట్లో ఉన్న మట్టి తీయటం, మళ్ళా చెత్త చెదారం తీసేయటం, ఆ తీసిన మట్టిని మళ్ళీ మీరు డంపింగ్ యార్డ్కి తరలి. సో ఆ డ్రైనేజ్ క్లీనింగ్ వన్స్ అగైన్ ఎక్కడ బ్లాకేజ్ లేకుండా, విత్ ఇన్ డ్రైనేజ్ ఎక్కడ లీకేజ్ లేకుండా, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి.
సో ఈ చెత్త అంతా పోయిందనుకోండి, ఆటోమేటిక్గా నీళ్లు పోతుంటాయి.